మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై సిఐటియు ఆధ్వర్యంలో మే 31 నుంచి జూన్ 9వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా జాథా పర్యటిస్తోంది. ఇందులో భాగంగా మంగళవారం నెల్లూరుకు జాథా విచ్చేసింది. ఈ సందర్భంగా మున్సిపల్ వర్కర్లు, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ సిబ్బంది పెద్ద సంఖ్యలో చేరుకుని గాంధీ బొమ్మ సెంటర్లో బాణాసంచా కాల్చుతూ జాథాకి ఘనస్వాగతం పలికారు. అనంతరం ఏపీ మున్సిపల్ వర్కర్స్ రాష్ట్ర అధ్యక్షుడు నాగభూషణం మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మున్సిపల్ కార్మికుల హామీలను పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. వెంటనే ప్రభుత్వం స్పందించి మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయడంతో పాటు సిపిఎస్ ను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో తమ పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు, సిఐటియు నాయకులు పాల్గొన్నారు. జగనన్న ఇచ్చినటువంటి మున్సిపల్ కార్మికులు హామీలు ఏవైతే ఉన్నాయో హామీలు అమలు చేయాలని గత నెల 31వ తారీఖు నుండి రాష్ట్ర వ్యాప్తంగా 2 జీబు జాతాలుగా ఏర్పడి రాష్ట్ర వ్యాప్త మున్సిపల్ కార్మికుల నివాస ప్రాంతాలు, మున్సిపల్ కార్మికులు పనిచేసే ప్రాంతాలు, అన్ని మున్సిపల్ పట్టణాల్లో కార్మికుల సమస్యలు అధ్యయనం చేస్తూ ఈరోజు నెల్లూరు కార్పొరేషన్ చేరుకోవడం జరిగింది. ప్రధానంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికులు ఇచ్చినటువంటి సమస్యలు, హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలు అమలు చేయమని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రభుత్వం దాదాపు 4 సంవత్సరాల పైగా తన పదవిని అయిపోయినా ఇప్పటి కూడా ఈ మున్సిపల్ కార్మికు ఏ సమస్య కూడా పరిష్కారం చేయనటువంటి పరిస్థితి. అధికారంలోకి రాకముందు పాదయాత్ర సందర్భంగా మున్సిపల్ కార్మికులకి సిపిఎస్ రద్దు చేస్తానని, అదేవిధంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిని రద్దు చేసి వాళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంజనీరింగ్ కార్మిక స్కిల్డ్ సెమీ స్కిల్డ్ వేతనాలు ఇస్తామని చెప్పి ఇప్పటివరకు కూడా ఇంజనీరింగ్ కార్మికి ఏ ఒక్క వాళ్ళకి అన్స్కిల్డ్ వేతనాలు ఇచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు ఆర్థికంగా ఈరోజు వేతనాలు పెరుక్కోకుండా వాళ్ళ కుటుంబం ఈరోజు దుర్భరంగా జీవించే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అందుకోసం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు జగనన్నకి మరోసారి గుర్తు చేయాలనే ఆలోచనతో ఈరోజు మున్సిపల్ కార్మికులుగా ఈరోజు మున్సిపల్ యూనియన్గా ఈరోజు జగనన్నకి ఈ ప్రచార జాథా సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వ మున్సిపల్ కార్మికులు అత్యంత ప్రమాదకరం విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ కంఫర్టబుల్ టైమింగ్స్ ఫర్ స్టూడెంట్స్ 9 AM to 4:45 PM కంప్లీట్ స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ పర్సనల్ కౌన్సిలింగ్ ఫర్ స్టూడెంట్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ల్యాబ్ లైబ్రరీ అండ్ స్పేషియస్ క్లాస్ రూమ్స్ ఓన్ ప్లే గ్రౌండ్ ఏరియా కంప్యూటర్ అవేర్నెస్ ఫర్ ఆల్ అడ్రస్ విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ నాగుంట లేఅవుట్ నెల్లూరు